రాయలసీమ నుంచి ఇంతమంది పెద్దలు వచ్చారు. నేను వీళ్ళెవ్వరు చెయ్యని విధంగా నాకు అనంతపురం నుంచి పోటీ చేయాలని ఎంత కోరిక నాకు అనంతపురం జిల్లా నుంచి. నాకు నిజంగా మీరున్నంత అండగా నాకు నాయకులు నా పక్కన లేరు. మీరే కనుక నా పక్కన కానీ అండగా నాయకుల స్థాయిలో కానీ ఉండుంటే నేను మన అనంతపురం జిల్లా నుంచే పోటీ చేసేవాని. నాకు వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం మీరు కల్పించాల్సిందని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మీరు నాయకులుగా తయారవ్వండి, నాకు అండగా ఉండాలి నాయకులు. ఎందుకంటే నేను అన్ని చోట్ల తిరగాలి. ఇక్కడ తిరగాలంటే నియోజకవర్గం చూసుకునే బాధ్యతలు నాకు సంతృప్తిగా లేకుండా పోవడం వల్ల నేను పక్క జిల్లాల నుంచి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాకు ఇష్టమైన అనంతపురం జిల్లాకి నేను అనంతపురం జిల్లాని ఒక ముఖ్యమంత్రిగా నేను దత్తత తీసుకుంటాను. అనంతపురం జిల్లాని ఏ ముఖ్యమంత్రి చెయ్యని విధంగా, ప్రత్యేకించి చీఫ్ మినిస్టర్ కమాండింగ్ సెంటర్ ఇక్కడి నుంచి పెడతాం. ఇక్కడి నుంచి అనంతపురం జిల్లాని యాక్టివిటీస్ అన్నింటినీ, అభివృద్ధి పథకాలని మానిటర్ చేసే ఎమ్మెల్యేల మీద కూడా డిపెండ్ అవ్వాలి. ఒకసారి ప్రత్యేకించి మీరు ఏ క్షణమైనా సరే నాకు చెప్పగలగాలంటే ప్రతి నియోజకవర్గంలో ఒక కమాండ్ సెంటర్ పెడతాం. ఇక్కడి నుంచి పర్యవేక్షించి సెక్రటరియట్ నుంచి పర్యవేక్షించే ప్రత్యేక కార్యాలయాలని ఇక్కడ నేను పెట్టిస్తాను. మన ధర్మవరంలో కానీ ప్రతి అనంతపురంలోని ప్రతి నియోజకవర్గానికి నేను తీసుకున్నా. ఒక నిమిషం పిలిపిస్తాను. మీందరికీ జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం నాయకులు కానీ నా గురించి మాట్లాడేది నేను కేసీఆర్ గారిని కలిసి మర్యాదపూర్వకం కలుస్తాం. ఎవరన్నా మనకి శత్రువు ఎదురొచ్చినా మనం ఏమంటే నమస్కారం పెడతాం. అలాంటిది ఒకటే ఫీల్డ్లో ఉండి ఒకటే రాజకీయ వ్యవహారాలు ఉండే పెద్దలు ఉన్నప్పుడు ఒక నమస్కారం పెడతాం. కేసీఆర్ గారు నమస్కారం పెడితే చంద్రబాబు గారు నువ్వు టీఆర్ఎస్ పార్ట్నర్, వైసీపీ పార్ట్నర్ అంటారు. పోనీ మనం మర్యాదగా మాట్లాడి మనం పద్ధతిగా విమర్శిస్తాను. నాకు ఎందుకంటే వాజ్పేయి గారు నాకు చాలా ఆదర్శం. ప్రతిపక్ష నేత ఎలా ఉండాలని చెప్పి ఈరోజు నేను అధికారంలో లేను కాబట్టి బయట ఉన్నాం కాబట్టి అందరికీ గౌరవిస్తాం. ఎందుకంటే మీ సమస్యలు తీర్చాలి, మాట్లాడాలి అంటే ఒరే తురే అంటే ఎలా పనిచేస్తారు? ఎవరైనా సరే, ఏ నాయకులైనా సరే మీ తరపు నేను మాట్లాడాలంటే మర్యాద ఇచ్చి ఒక సమస్యని వాళ్ళ ముందు